30 ఏళ్ళు ఉండొచ్చు. పల్చని చీర, చెదిరిన చుట్టు, నలిగిన మల్లెపూలతో అదో రకంగా ఉంది. బోసుని యగాదిగా చూస్తూ క్రిందికి దిగి వెళ్ళిపోయింది ఆమె. ఆమె తన పక్క నుంచి వెళ్తుంటే సెంటు వాసన గుప్పుమని తాకింది బోస్కి. రూమ్ తలుపు తీసి రండి సార్ అని పిలిచాడు వాడు. గదిలోకి అడుగుపెట్టి చుట్టూ కలయి చూశాడు. రూమ్ శుభ్రంగానే ఉంది. ఏమైనా కావాలా సార్ అడిగాడు వాడు. మంచినీళ్ళు కావాలి చెప్పాడు. అది కాదు సార్, విస్కీ బ్రాండీ. వాడలా అడిగితే కొంచెం భయం వేసింది బోస్కి. వద్దు వద్దు అలవాట్లేదు కంగారుగా అన్నాడు. పోనీ ఇంకా ఏమైనా అదోలా నవ్వుతూ అన్నాడు. ఇంకేమీ వద్దు కంగారుగా చెప్పేశాడు. బోసు వంక ఓసారి వింతగా చూసి వెళ్ళిపోయాడు వాడు. వాడు వెళ్ళగానే తలుపు వేసుకుని పడుకున్నాడు బోసు. నిద్ర పట్టబోతుండగా తలుపు చప్పుడైంది. బాయ్ నీళ్లు తెచ్చి ఉంటాడనుకుని లేచొచ్చి తలుపు తీశాడు. ఎదురుగా ఉందో యువతి. ఆమె ఎవరో అర్థం కాలేదు బోస్కి. యగాదిగా చూశాడు ఆమెను. బోసును చూస్తూనే చిరునవ్వు నవ్వింది. గుండె గుబేలు మంది బోస్కి. ఏ ఏ ఎవరు కావాలి? తడారిపోయిన గొంతు తడి చేసుకుంటూ అడిగాడు. నువ్వే అంది ఒళ్ళు విరుచుకుంటూ. అదిరిపడ్డాడు బోసు. అరికాళ్లలో చెమట పట్టసాగింది. పక్క రూమ్లో బేరం చూసుకుని వస్తున్నాను. నువ్విప్పుడే రూమ్లోకి రావడం చూశాను. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నావు. తెల్లవారేందుకు ఇంకా 2 గంటలు టైం ఉంది. ఈలోగా నిన్ను కూడా ఓ చూపు చూసుకొనా. నాలుగుతో పెదాలు తడి చేసుకుంటూ గదిలోకి జొరబడింది. బిక్కచచ్చిపోయాడు బోసు. ఎవరు నువ్వు? వణికిపోతున్నాడు బోసు. కిలకిలా నవ్వుతూ పిల్లకిలా మంచం మీద పడుకుని అతను చెయ్యి పట్టుకుని అమాంతం మీదకు లాక్కుని రావయ్యా మగడా ఎందుకు ఆలస్యం అంది. దబాలను ఆమె మీద పడి కెవ్వమని అరిచాడు బోసు. అతని పై ప్రాణాలు పైనే పోయాయి. రక్తం గడ్డగట్టుకుపోతోంది. విసురుగా ఆమెను విదిలించుకుని ఎగిరి గది బయటకు దూకి మెట్ల మీద నుంచి దూకుతూ లార్జ్ బయటకు శక్తి కొద్దీ పరిగెత్తసాగాడు. అతనిలో ఏదో భయం, పులి వెంటపడినట్లు అనిపిస్తోంది. పరిగెత్తుకుంటూ బయటికి పోతున్న బోస్నే ఆశ్చర్యంగా చూస్తున్నాడు లార్జ్ బాయ్. పరుగులాంటి నడకతో మళ్ళీ రైల్వే స్టేషన్ చేరాడు. కనిపించిన రైలు పెట్టెలో దూరాడు. నిస్త్రాణగా సీట్లో వాలిపోయాడు బోస్. మరో 20 నిమిషాలకి అతనెక్కిన ట్రైన్ గుంటూరు వైపు పరుగులు తీయసాగింది. ట్రాఫిక్ దగ్గర రెడ్ సిగ్నల్ వెలిగింది. స్టాప్ లైన్ దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి వాహనాలన్నీ. ఓ మారుతి కారు పక్కగా స్కూటర్ స్లో చేశాడు సుధాకరం. కారణం, ఓ క్షణం ముందే ఆ కారు తనని దాటుకుని వచ్చింది. అందులో ముందు సీట్లో డ్రైవర్, వెనక సీట్లో జిగేల్మనే ఓ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి పళ్ళు జివ్వుమన్నాయి సుధాకరానికి. ఇవేమీ పట్టని బోసుబాబు వెనక సీటు మీద కూర్చొని స్కూల్కి వెళ్లే పిల్లల్ని, కొత్త కొత్త రిక్షాల్ని, ట్రాఫిక్ పోలీసుల్ని చూస్తున్నాడు. కారులో అమ్మాయి చాలా స్టైలిష్గా ఉంది. అంతా ఫారిన్ కల్చర్తో ఉంది. అద్భుతమైన డ్రెస్, మేకప్. గుంటూరుకి చాలా దూరపు నాగరికతలో ఉంది ఆమె. రెడ్ సిగ్నల్ ఎంత మంచి పని చేసింది అనుకుని స్కూటర్ ఆగగానే తల తిప్పి మళ్ళీ కారు వైపు చూశాడు సుధాకరం. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉంది ఆమె. అందువల్ల ఆమె కళ్ళలో భావాలు అర్థం కావడం లేదు. స్టైల్గా కనుసేగ చేసి హాయ్ బ్యూటీ అన్నాడు మెల్లగా, ఆమెకు మాత్రమే వినిపించేలా సుధాకరం. ఈ పిల్ల మన బుట్టలో పడితే పండగే అనుకున్నాడు సుధాకరం. గొంతు విని తల తిప్పి కారులో ఉన్న ఆమెను చూశాడు బోసుబాబు. హాయ్ బ్యూటీ అన్న పిలుపు విని ఆమె కూడా తల తిప్పి సుధాకరం వైపు చూసింది. ఓసారి క్రాఫ్ సెట్ చేసుకుని సున్నితంగా కన్నుగీటాడు. విషయం అర్థమయ్యేలా సుధాకరం. ఆమె కూలింగ్ గ్లాసెస్ తీసింది. ఆమె పెదవులు సున్నితంగా విడిపడ్డాయి. దొంగ సచ్చినోడా, నీ జిమ్మడిపోను. నడి రోడ్లో ఏంట్రా ఈ ఎదవ సరసాలు? కోతి మొహమ్మోడా, దమ్ముంటే 500 ఇచ్చుకుని ప్రేమ లాడ్జింగ్ కడికిరా. ఇసయం చూసుకుందారి, అంతేగాని ఇలా రోడ్డు మీద ఎక్కిలించామంటే పళ్ళు రాలగొట్టిగలను. ఏటనుకుంటున్నావో? పెద్ద సైరన్ మోగినట్లు గొంతు చించుకుని అరిచింది కారులోంచే ఆమె. అందరూ తలలు తిప్పి ఆమె వైపు, సుధాకరం వైపు చూశారు. అదిరిపడ్డాడు సుధాకరం. బోసుబాబు మెదడు మోకాళ్ళ దగ్గరికి జారిపోయింది. గుండె గుబేలు మంది. ఓ నాయనో, చూడటానికి పెద్ద చదువు చదివి ఫారిన్ నుంచి దిగిన దానిలా ఉంది. నోరు తెరిస్తే భాష కంపు. అదిరిపడి తేరుకుని ఒకేసారి 4వ గేర్ వేసేసి బైక్ దూకించేశాడు సుధాకరం. ముచ్చెమటలు పట్టేశాయి అతనికి. 50 గజాలు అలా స్కూటర్ పోనిచ్చి బస్టాప్లో ఆపేశాడు సుధాకరం. ఒరే బుద్ధుందా, ఇప్పుడేగా కారులో అమ్మాయి పచ్చిబుద్ధులు తిట్టింది, అయినా సిగ్గులేదురా. మళ్ళీ బస్టాప్లో బైక్ ఆపావు. మళ్ళీ సిటీ బస్ ఎక్కి అమ్మాయిల మీద చేతులు వేయాలా? కసురుకున్నాడు బోసుబాబు. ఒరే బోసు, ఇవాళ బస్ ఎక్కేది మాత్రం అమ్మాయిల కోసం కాదురా. ఈ షాక్లో నేను బండి నడపలేను. స్లోగా స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ నువ్వే ఆఫీస్కి వచ్చేయి ప్లీజ్.
ఏమనుకోకు, మాటలు పూర్తి కాకుండానే సుడిగాలిలా పరిగెత్తి కదులుతున్న సిటీ బస్ ఎక్కి మాయమైపోయాడు సుధాకర్. తెల్లముఖం వేసుకుని స్కూటర్ మీద అలాగే కూర్చుండిపోయాడు ఓ నిమిషం పాటు బోసుబాబు. ఇదెక్కడ దరిద్రంరా బాబు, తనకా డ్రైవింగ్ సరిగ్గా రాదు. కిలోమీటర్ ఉన్న ఆఫీస్కి డ్రైవ్ చేయాలంటే 20 నిమిషాలు పడుతుంది. తనకా డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఆ సంగతి ఆఫీస్ అందుమొదట్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కి తెలిసిపోయింది మొదటి రోజు పట్టుకున్నప్పుడు. అప్పటి నుంచి వాడు రోజూ తన కోసమే కాపలా కాస్తున్నాడు. తను బండి మీద రావటం పాపం, ఆపి లైసెన్స్ ఏది అంటాడు. తను లేదు అని ఓ 10 రూపాయలు వాడి చేతిలో పెడతాడు. ఇలా తన పుణ్యమా అని కానిస్టేబుల్ విపరీతంగా సంపాదించుకుంటున్నాడు. తను వాడికి రెగ్యులర్ కస్టమర్ అయిపోయాడు. ఉసూరుమంటూ బండి కిక్ కొట్టబోతూ ఎక్స్క్యూజ్ మీ అన్న తీయని పిలుపు వినబట్టడంతో తల తిప్పి ఇటువైపు చూశాడు బోసు. ఎదురుగా బస్టాప్లో ఓ అమ్మాయి కనిపించింది. ఎవరు పిలిచారో అర్థం కాలేదు అతనికి. అంతా భ్రమ అనుకుని తల ఇటు తిప్పి తిరిగి స్కూటర్ స్టార్ట్ చేయబోయాడు. బోసుబాబు గారు మిమ్మల్నే, మళ్ళీ వినిపించింది ఓ స్త్రీ కంఠం. సందేహం లేదు, పిలిచేది నన్నే, పిలుస్తున్నది ఆ అమ్మాయే. బస్టాప్లో ఆమె ఒక్కతే ఉంది. ధైర్యం చేసి ఆమె వంక తల ఎత్తి చూశాడు పరీక్షగా. కొంచెం సన్నగా పొడవుగా నాజుగ్గా ఉందామె. అడుగులో అడుగు వేసుకుంటూ బోసుబాబు వైపు సూటిగా రాసాగింది ఆమె. బోసు హృదయ స్పందన పెరిగిపోయింది. గుండె చప్పుడు ఫుల్ బ్యాండ్లాగా డామ్ డామ్ అని వినిపిస్తోంది. ఎవరా అమ్మాయి, తనెప్పుడు చూసినట్లు లేదే, పేరు పెట్టి మరీ పిలుస్తోంది. ఆమె బోసును సమీపించింది. ఇద్దరి మధ్య దూరం ఒక అడుగు మాత్రమే ఉంది. ధైర్యం చేసి గొంతు పెకలించుకుని క్షమించండి, మీరు తెలీదు, మీరు సక్కుబాయి చెల్లెలా? కొంచెం సక్కుబాయి పోలికలు ఆమెలో కనబడటంతో అడిగాడు. కాదు, రాధాబాయి అక్కని, టపీమని సమాధానమిచ్చింది ఆమె. రాధాబాయి అదెవరు? అప్రయత్నంగా పైకే అనేశాడు. ఆమె మీకు తెలీదు, మళ్ళీ చెప్పిందామె. నాకు తెలీదా, మరి మీకు నేను తెలుసా? మళ్ళీ అడిగేశాడు. అతనిలో కొంచెం ధైర్యం వచ్చింది. అస్సలు తెలీదు. బోసుబాబుని క్రిందా మీద చూస్తూ అంది ఆమె. కంగారు పడ్డాడు ఆ చూపులకు. తెలీదు అంటున్నాను, మరి నా పేరు బోసు అని మళ్ళీ సందేహం వ్యక్తం చేశాడు. బోసుకి ఆమె ప్రవర్తన చాలా భయంగా అనిపిస్తోంది. చిన్నప్పుడు కోయవాళ్ళంటే భయపడేవాడు. వాళ్ళు మంత్రించిన విభూతి పిల్లల ముఖాన పెట్టి పిల్లల్ని ఎత్తుకుపోతారని, అలా ఈ అమ్మాయి కూడా మంత్రించిన బొట్టేదో ముఖానికి పెట్టి నన్ను ఎత్తుకుపోదు కదా, లేకుంటే నా పేరు ఎలా తెలిసింది రానుడాను. బోసుబాబులో భయం పెరిగింది. ఫక్కుమని నవ్వింది ఆమె. మీ పేరు ఎలా తెలిసిందని సందేహమా మీకు? ఇంతకుముందు మీ ఫ్రెండ్ మిమ్మల్ని, బోసు నువ్వు స్కూటర్ మీద రా, నేను బస్ మీద వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయారు కదా, అప్పుడు విన్నాను మీ పేరు, అంతే, సింపుల్గా చెప్పేసింది ఆమె. ఒక్కసారి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు బోసు. అంటే ఆమె చేతబడి చేసే అమ్మాయి కాదు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఆపి టైం వేస్ట్ చేస్తున్నాను. ఏం లేదు, చిన్న రిక్వెస్ట్. నేను ఇందాకటి సిటీ బస్ ఎక్కాల్సి ఉంది, అంటే రష్గా ఉండటంతో ఎక్కలేకపోయాను. ఇదంతా ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు బోస్కి. అందుకని కొంచెం లిఫ్ట్ ఇస్తారా? నెత్తి మీద పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు బోసు. గుడ్లు మిటకరించి ఆమె వైపు చూశాడు. నేను మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను, బోస్కి వినపడలేదేమోనని మళ్ళీ చెప్పింది. నేను లిఫ్ట్. గుండెలు మోకాళ్లలోకి జారిపోయాయి బోస్కి. మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు ఏమనుకోకండి. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా స్కూటర్ వెనక్కి వచ్చి బోసుబాబు భుజం మీద చెయ్యి వేసి వెనక సీటు మీద కూర్చుంది ఆమె. కెవ్వుమని అరిచాడు బోసు భయంతో. అరే ఏమైందండి? కంగారుగా స్కూటర్ మీద నుంచి దిగి అడిగింది ఆమె. చచ్చాను భగవంతుడా, నాకా డ్రైవింగ్ సరిగ్గా రాదు, జేబులో లైసెన్సు లేదు, వెనక మనిషి కూర్చుంటే డ్రైవ్ చేయడం అసలే రాదు, అందులోనూ అమ్మాయి, పాదాల్లోంచి వణుకొచ్చేస్తోంది. ఏమండి, నాకు డ్రైవింగ్ రాదు, ధైర్యం చేసి చెప్పేశాడు. పక్కుమని నవ్వింది మళ్ళీ ఆమె. మీరు భలే జోక్ చేస్తారు అంది నవ్వుతూనే. నిజం, నిజంగా చెప్తున్నాను. ఓ క్షణం సైలెంట్ అయింది ఆమె. సరే, మీకు డ్రైవింగ్ రాకపోతే చేయగలిగిందేముంది అంది. ఒకసారి రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు బోసు. ఓ పని చేద్దాం, నాకొచ్చులేండి, మీరు వెనక కూర్చోండి. నేనా? ఆముదం తాగినట్లు ముఖం పెట్టాడు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఇక మరో మార్గం లేదు, ధైర్యంగా తనే డ్రైవ్ చేయాలి. అందుకే అన్నాడు, అబ్బే పర్వాలేదు మీరు కూర్చోండి చెప్పాడు. ఆమె వచ్చి కూర్చుంది. స్కూటర్ ఓ పక్కకు ఒరిగినట్లు అనిపించింది బోస్కి. ఏమండి పిలిచాడు ఆమెను. మళ్ళీ ఏమైంది, క్రిందికి దిగుతూ అడిగింది.
మీరు అలా కూర్చుంటే స్కూటర్ ఓ పక్కకు ఒరిగినట్లు అనిపిస్తోంది. బ్యాలెన్స్ అవ్వటం లేదు. అలా కాకుండా కాళ్ళు సీటుకు రెండు వైపులా పెట్టి కూర్చుంటారా? ధైర్యం చేసి అడిగాడు. ఉలిక్కి పడిందామె. చి, సిగ్గులేదు, ఒకంత ఎర్రబడిన ముఖంతో అంది. తప్పేం మాట్లాడాను అని వెనక్కి చూసి నాలుగు కరుచుకున్నాడు బోసు. ఆమె చీర కట్టుకుని ఉంది. చీర కట్టుకుని ఉండగా అలా కూర్చోవడం అంటే గుడ్లు పేలిపోయినట్లు అనిపించింది. సరే సరే కూర్చోండి చెప్పి స్టార్ట్ చేశాడు. ఆమె కూర్చుంది. హ్యాండిల్ షేక్ అవుతూ బయలుదేరింది స్కూటర్. చేతులు వణికిపోతున్నాయి బోసుకి. ఆమె చెయ్యి బోసు భుజం మీద పడింది. ఒళ్ళంతా కట్టెలా బిగుసుకుపోయింది బోసుకి. ఏ, ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు. మీరు ఎక్కడిదాకా వెళ్తే అక్కడి వరకు వస్తా, అక్కడి నుంచి నడిచి వెళ్తా చెప్పింది. దూరం తరుగుతోంది. స్కూటర్ ఆఫీస్ మలుపు తిరిగింది. ఎదురుగా కానిస్టేబుల్ తన కోసమే కాపలా కాసి ఉన్నాడు. అమ్మ సచ్చినోడా, ఇవాళ్ళ ఉన్నావా? ఇప్పుడు బండి ఆపితే తన పరువేంగాను? ఎలా, ఏం చేయాలి? ఒక్కసారిగా కంగారు మొదలైంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుకి అడ్డంగా నిలబడ్డాడు. విజిల్ వేస్తున్నాడు. ఇద్దరి మధ్య దూరం తరుగుతోంది. ఏం చేయాలి? స్కూటర్ ఆపాలా మానాలా? ఇవాళ్ళ ఆపేది లేదు. ఏది ఏమైనా సరే, కాదంటే కేసు రాస్తాడు అనుకున్నాడు బోసు. ఏ ఏ ఆపు అరుస్తూ సడన్గా స్కూటర్కి అడ్డంగా వచ్చాడు కానిస్టేబుల్. పోలీస్ ఆపటంతో ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో బోసు భుజం నుంచి చేయి తీసి నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకుందామె. దాంతో అదిరిపడి హ్యాండిల్ వదిలేశాడు బోసు. అంతే, ఢామ్మని పెద్ద శబ్దం, కెవ్వుమన్నాయి మూడు ఆర్తనాదాలు. అమ్మో నా స్కూటర్, గొల్లుమన్నాడు సుధాకరం. వామ్మో, హెడ్లైట్ పగిలిపోయింది, మిర్రర్ పగిలిపోయింది, మడ్గార్డ్ వంకర తిరిగింది, బంగారం లాంటి స్కూటరా దేవుడా, పోరుమన్నాడు. ఏయ్ నోర్మయ్, కసురుకున్నాడు లాంచారయ్య. బుద్ధుండాలి, మనం వెళ్తున్నది బోసుబాబును చూడటానికి. వాడు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడని సంతోషించక ఏడుపులు పెడబొబ్బలు ఏమిటి? చిరాకు పడ్డాడు. ఆహా, అలాగా, ఇవి ఏడుపులు పెడబొబ్బలునా? నీ స్కూటర్ ఇయ్యి, క్రింద పడేసి వెనక్కి కొడతాను. ఆ తర్వాత కూడా ఇదే కోతకొస్తావా? నా స్కూటర్ నీకెందుకు ఇస్తాను? నాకేమైనా నీలాగా ఆడవాళ్ల వీక్నెస్ ఉందనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ అమ్మాయి కనపడగానే బండి ఎవడో ఒకడికి అప్పగించి దాని వెనకాల పోవడానికి తడుముకోకుండా అనేశాడు నాంచారయ్య. నాకు అవసరం ఎందుకు వస్తుంది బాబు? నీకు అసలు ఆడవాళ్లే అవసరం లేదు, పెద్ద చెక్కగడివి. అందుకే పెళ్లి పెడాకులు లేకుండా ఏడుస్తున్నావు. ముఖం మీద ఈడ్చి కొట్టినట్లుగా జవాబు చెప్పేశాడు సుధాకరం. ఏయ్, ఏంటయ్యా ఇది? ఇక్కడ మేనేజర్ని ఉన్నానన్న జ్ఞానమైనా ఉండక్కర్లేదు. నోర్మయ్యండిక, హాస్పిటల్ ముందు మొదలెట్టారు భాగవతం, కసురుకున్నాడు సుబ్రహ్మణ్యం. కిక్కురు మనలేదు ఇద్దరు. అందరూ లోపలికి వెళ్ళారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బోసుబాబు అన్న కుర్రాడు ఎక్కడున్నాడో చెప్తారా మేడం? నాలుక తడిచేసుకుంటూ ఎదురుగా వస్తున్న నర్సు గుండెల వంక గుడ్లు మిటకరించి చూస్తూ అడిగాడు సుబ్రహ్మణ్యం. దేశానికే నీతులు, వాడు చూడు నర్సుకి లైట్ కొడుతున్నాడు. తప్పుడు నా కొడుకు, సుబ్రహ్మణ్యాన్ని చూసి తిట్టుకున్నాడు సుధాకరం. ఆమె ఆ గది వైపు చూపించింది. అందరూ ఓ గదిలోకి దూరిపోయారు. ఎదురుగా రెండు బెడ్స్ ఉన్నాయి. ఓ బెడ్ మీద కూర్చుని కీరుకుపోయిన ముఖంతో విరిగిన చేతికి కట్టు దాన్ని మెడతో కలుపుతూ తాడు బిక్కముఖంతో కూర్చుని ఉన్నాడు కానిస్టేబుల్ ఒకడు. ఆ పక్క మంచం మీద పడుకుని ఉన్నాడు బోసుబాబు. చూడటానికి పెద్దగా పైకి దెబ్బలేమీ కనబడటం లేదు. అయితే చేతులు కాళ్ళు అక్కడక్కడా గీరుకుపోయి ఉన్నాయి. ఆ పక్కనే నిలబడున్నాడు డాక్టర్. డాక్టర్, ఏమైంది డాక్టర్ బోస్కి? ఆతృతగా అడిగింది సక్కుబాయి. ఏం లేదు, దెబ్బలు పెద్దగా తగలేదు, షాక్ బాగా తిన్నారు, అందుకే తరచుగా స్పృహ తప్పుతోంది. ఇప్పుడు మీరు వచ్చే ముందే మళ్ళీ స్పృహ తప్పింది అని సమాధానం చెప్పి, నర్స్ నీళ్లు తీసుకురా, పేషెంట్ ముఖం మీద చల్లాలి అరిచాడు డాక్టర్. నీళ్లు తేవడానికి పరిగెత్తింది నర్స్. ఆ బోసు, నీకు స్పృహ తప్పిందా? పరిగెత్తి బోసు బెడ్ దగ్గరకు వెళ్ళాడు శాస్త్రి. అయ్యో బోసు, నీకెలా దెబ్బలు తగిలాయో, అయ్యయ్యో ఆవేదనగా అన్నాడు శాస్త్రి. అంతే, అదే క్షణంలో బోసు శరీరం మీద సన్నన్ని జల్లులాగా నీళ్లు పడ్డాయి. సగం నీళ్లు డాక్టర్ మీద కూడా పడ్డాయి. ఏయ్, ఎవరు, ఎవరిది నీళ్లు పేషెంట్ ముఖం మీద చల్లకుండా ఇలా నా ఒంటి మీద కూడా స్ప్రే చేస్తున్నారు అరిచాడు డాక్టర్. అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. అంత పెద్ద వర్షం జల్లులా తన మీద బోసు మీద నీళ్లు ఎక్కడి నుంచి పడుతున్నాయో అర్థం కాక నీళ్లు పట్టడంతో మళ్ళీ స్పృహలోకి వచ్చేశాడు బోసు. అమ్మా బోసు, ఎలా ఉన్నావు? మళ్ళీ పలకరించాడు శాస్త్రి. మళ్ళీ వర్షం జల్లులాగా పట్టం మొదలైంది డాక్టర్ మీద బోసు మీద. ఏయ్, ఎవరు రాది? పేషెంట్ స్పృహలోకి వచ్చాక కూడా నీళ్లు చల్లేది? అరిచాడు డాక్టర్ సహనం కోల్పోయి. శాస్త్రి, నువ్వు నోరు మూసుకో ఓ క్షణం,
అని డాక్టర్ వైపు తిరిగి, అయ్యా నీళ్ళెవరూ చల్లడం లేదు, మా శాస్త్రి నోరు తెరిచి మాట్లాడాడంటే నోట్లోంచి తుంపర్లు వర్షంలా పడిపోతాయి, వాడు మాట్లాడుతున్నంతసేపు ఎదుటి వాళ్ళ ఒళ్ళు తడిసిపోతుంది. అంతెందుకు, శాస్త్రి ఫోన్లో మాట్లాడినా అవతల మనిషి ముఖం తడిసిపోవాల్సిందే, ఇందాకటి వర్షం జల్లుకి కారణం అదే, వివరించాడు సుబ్రహ్మణ్యం. ఒక్కసారిగా డాక్టర్ ముఖంలో రంగులు మారిపోయాయి. అంటే ఇందాక పడిన నీళ్లు వర్షం కాదు, ఈ శాస్త్రి నోట్లోంచి కడుపులోంచి తిప్పినట్లయి అక్కడి నుంచి లేచాడు డాక్టర్. సార్, నా నోట్లోంచి తుంపర్లు పడకుండా ఏదైనా మందు ఏదో అనబోయాడు డాక్టర్తో శాస్త్రి. ఆపు, మాట్లాడుకో, నా ముఖంతో పాటు బట్టలు కూడా తడిసిపోతున్నాయి. తల పక్కకి తిప్పుకుని క్షణంలో అక్కడి నుంచి మాయమైపోయాడు డాక్టర్. ఓసారి జాలిగా చూశారు అందరూ డాక్టర్ వంక. ఎలా ఉన్నావు బోసు? అడిగింది సక్కుపై. నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వాడు బోస్. ఎందుకు బోసు అలా వైరాగ్యం చూపులు చూస్తావు? గుండ్రాయిలా ఉన్నావు, నీకేమైందని దూరం నుంచి వినిపించిన ఆ పిలుపుకి అందరూ తల తిప్పి అటుగా చూశారు. కొంచెం దూరంలో పక్క బెడ్ మీద కూర్చున్న కానిస్టేబుల్ అన్నాడు ఆ మాటలు. అవునయ్యా, ఆ అబ్బాయికి ఏమైందని? అయినదేమైనా ఉంటే నాకు బాబు, చూడండి, ముఖం నిండా ఘాట్లు, మోకాళ్ళ దగ్గర ప్యాంటు చిరిగిపోయింది, వాచి పగిలిపోయింది, చివరికి చెయ్యి కూడా విరిగిపోయింది, వచ్చి చూడాల్సింది నన్ను, ఏడుపు ముఖం పెట్టేశాడు కానిస్టేబుల్. ఒళ్ళు మండిపోయింది సుబ్రహ్మణ్యానికి. ఏమయ్యా, బుద్ధుందా? మా వాడికి యాక్సిడెంట్ అయిందని మేము చూడటానికి వస్తే నిన్ను కూడా పరామర్శించమని ఏడుస్తావేమయ్యా? అసలు మా వాడి యాక్సిడెంట్కి నీకు సంబంధం ఏమిటి? దాదాపు అరిచినంత పనిచేశాడు. ఏమిటా సంబంధం? ఏమిటా బాబు, ఈ అందగాడు గుద్దింది నన్నే, అది సంబంధం. స్కూటర్ వెనుక అమ్మాయిని ఎక్కించుకుని ఒళ్ళుపై తెలియకుండా డ్రైవ్ చేసి తిన్నగా వచ్చి గుద్దాడు. సరిగ్గా సమయానికి చెయ్యి అడ్డు పెట్టుకున్నాను కాబట్టి చెయ్యి మాత్రమే విరిగింది, లేకపోతే సంసార జీవితానికి పనికి రాకుండా పోయేవాణ్ణి. ఏడుపు ముఖం పెట్టేశాడు. నిశ్శబ్దంగా అతన్నే చూస్తున్నారందరూ. ఇది నా కర్మ, మీ బోస్కి చేతులు కాళ్ళు గీరుకుపోతేనే ఇంతమంది కట్టకట్టుకుని వచ్చారు చూడటానికి. మరి నేను చెయ్యి విరిగి ప్యాంటు చెరిగి అతని మాట గొంతులోనే పూడుకుపోయింది. చి, అసలు పోలీసు ఉద్యోగమే ఇంత, ఈ డిపార్ట్మెంట్ ఇంతే, ఒక్కడు కూడా రాలేదు, ఇంతవరకు చూడలేదు, మరోసారి బావురమన్నాడు కానిస్టేబుల్. ఇక భరించలేకపోయాడు సుబ్రహ్మణ్యం. చూడు నాంచారయ్య, వాడి శుద్ధి మనం భరించలేం కానీ వెళ్ళి ఈ యాపిల్స్ వాడి ముఖాన కొట్టు, కాసేపు నోరు మూస్తాడు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ యాపిల్స్ వైపు చూస్తాడు, ఏడుస్తాడు, కక్కుర్తిగాడు, ముందు వాడికివ్వు, అటువైపు పంపాడు నాంచారయ్యని. మరో నిమిషానికి సైలెంట్ అయ్యాడు కానిస్టేబుల్. అవును, వాడేంటి బోస్బాబు ఎవరు అమ్మాయిని స్కూటర్ మీద ఎక్కించుకుని వస్తుంటే యాక్సిడెంట్ అయింది అంటాడు, సందేహం లేవదీశాడు నాంచారయ్య, గతుకుమన్నాడు బోసు. నిజమేనేమో ఈ బోసు ఆ కానిస్టేబుల్ చెప్పేది, మాట సగంలో ఆపాడు సుబ్రహ్మణ్యం ఎవరో వస్తున్న అలికిడి అవటంతో. అరే మీరా బోసు, మీ నాన్న అమ్మ వచ్చారు, వెనక్కి చూసి వచ్చింది ఎవరో చెప్పాడు సుధాకర్ బోస్తో. బాబు ఏమైందిరా? కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతూ వచ్చింది వరలక్ష్మి. ఏమైంది? యాక్సిడెంట్ అయిందట, పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్నాడు భాస్కర్ రావు. నథింగ్ టు వరీ భాస్కర్ రావు గారు, బోస్ స్కూటర్ మీద వస్తూ క్రింద పడ్డాడు, కొద్దిగా అక్కడక్కడ గీరుకుపోయింది అంతే చెప్పాడు సుబ్రహ్మణ్యం. అంతే అమ్మా, ఏమీ కాలేదు. అయినా మీకెవరు చెప్పారు? అప్పుడే ఈ విషయం ఎదురు ప్రశ్నించాడు బెడ్ మీద నుంచి లేస్తూ బోస్. ఎవరైతేనే థ్యాంక్ గాడ్ నీకేమీ కాలేదు, కొంచెం రిలీఫ్గా అన్నాడు భాస్కర్ రావు. మీ వాడు బాగానే ఉన్నాడు, ఇక్కడ నేనే, చెయ్యి విరిగి ఏదో మొదలు పెట్టబోయాడు మళ్ళీ కానిస్టేబుల్. నువ్వు నోర్మయ్ అన్నట్లుగా గుడ్లు ఉరిమి చూశాడు సుబ్రహ్మణ్యం వాడి వైపు. కిక్కురు మనలేదు వాడు. ఎలా అయిందిరా యాక్సిడెంట్? అడిగింది వరలక్ష్మి కొడుకుని ఆపాద మస్తకం చూస్తూ. అబ్బాయి ఏం లేదండి, వెనకాల అమ్మాయిని ఎక్కించుకుని ఒళ్ళుపై తెలియకుండా డ్రైవ్ చేసి నన్ను గుద్దాడు, అలా అయింది కక్షగా మళ్ళీ అనేసి తల పక్కకు తిప్పుకుని యాపిల్ తినసాగాడు కానిస్టేబుల్. అమ్మాయా ఎవర్రా? ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్ రావు. అవును, ఇందాకటి నుంచి అమ్మాయి అమ్మాయి అంటున్నారు, ఏది అమ్మాయి, ఏ బెడ్ మీద ఉంది? ఆసక్తిగా అటు ఇటు చూశాడు శాస్త్రి. ఆ అమ్మాయికి ఏమైందని వస్తుంది హాస్పిటల్కి? స్కూటర్ నన్ను గుద్దేయగానే చీర సర్దుకుని టింగు రంగామని చెక్కేసింది, అన్ని విధాలా నష్టపోయిన వాణ్ణి నేనే, గబగబా మళ్ళీ అనేసి తల ఎటో తిప్పుకుని కూర్చున్నాడు కానిస్టేబుల్. ఎవర్రా అమ్మాయి? మళ్ళీ అడిగాడు భాస్కర్ రావు. ముచ్చెమటలు పట్టాయి బోస్బాబుకి. ఈ కానిస్టేబుల్ గాడు నాకు కొంప ముంచాడు, అమ్మాయితో మాట్లాడటానికి భయపడేతాను, అమ్మాయిని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరుగుతున్నాడంటే
అమ్మా నాన్న నా గురించి ఏమనుకుంటారు? నాన్న అడిగిన దానికి జవాబు చెప్పవేరా? ఆ అమ్మాయి ఎవరు? అడిగింది బోస్ తల్లి. ఆ అది ఎవరంటే ఎవరూ లేరు, నీళ్లు నమిలాడు. ఎవరూ లేరా? అబద్ధం, ఉన్నారు, దానికి నేనే సాక్షి, అరిచాడు కానిస్టేబుల్. అదిరిపడ్డాడు బోసు. అదే లేరు అంటే ఉన్నారు అంటే ఎవరో అమ్మాయి, నాకు తెలియదు, తడబడుతూ అన్నాడు బోసు. తెలీదా? ఆశ్చర్యపోయారు అందరూ. ఆ మాట ఎక్కడో అపశృతిలాగా వినిపించింది భాస్కర్రావుకి. ఇక ఆ సంభాషణ పొడిగించడం మంచిది కాదనిపించింది. సరే పదండి, డాక్టర్ పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి కదిలాడు భాస్కర్రావు. మరికొద్ది నిమిషాలకి ఆ గదిలో కానిస్టేబుల్ మాత్రం మిగిలాడు. పడక కుర్చీలో పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు భాస్కర్రావు. దాదాపుగా అప్పటికి అరగంటగా అదే ఆలోచన ముద్రలో ఉన్నాడు అతను. 3 రోజుల క్రిందట జరిగిన సంఘటన అతని ఆలోచనలతో చిన్న దుమారం లేపింది. బోసుబాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు కానిస్టేబుల్ చెప్పాడు స్కూటర్ వెనకాల ఎవరో అమ్మాయిని కూర్చోబెట్టుకుని వెళుతూ యాక్సిడెంట్ చేశాడు అని. అది భాస్కర్రావు మెదడు మీద బాగా పనిచేసింది. అది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి. ఎలా? అప్పటికి మర్నాడు సుధాకర్ని అడిగాడు. ఆ అమ్మాయి నీకు తెలుసా అని. తెలియదన్నాడు సుధాకరం. బోసుని అడిగితే ఆ మాట దాటించేశాడు. పరిస్థితి చూస్తే ఆ అమ్మాయి ఎవరో ఆఫీస్లో ఎవరికీ తెలిసినట్లు లేదు. మరి ఎవరికి తెలియచ్చు? బాగా ఆలోచించి దీనికి సమాధానం ఆ కానిస్టేబుల్కే తెలియచ్చు అనుకున్నాడు భాస్కర్రావు. అందుకే ఆ రోజు ఆఫీస్కు సెలవు పెట్టి కానిస్టేబుల్ ఎవరో తెలుసుకుని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. అది చిన్న పెంకుటిల్లు, ఇల్లంతా నిశ్శబ్దంగా కనిపిస్తోంది. తలుపు దగ్గరికి వెళ్ళి పిలిచాడు భాస్కర్రావు. లోపల నుంచి సమాధానం రాలేదు. మరోసారి పిలిచాడు. ఏమండి అని. ఎవరు? ఎవరో మగకంఠం జవాబు పలికింది. అమ్మయ్యా, ఇంట్లో మనుషులున్నారు అనుకుని లోపలికి అడుగు పెట్టాడు భాస్కర్రావు. అక్కడ మంచం మీద లుంగీ కట్టుకుని కూర్చుని ఉన్నాడు కానిస్టేబుల్. భాస్కర్రావును చూసి ఎవరు, ఏం కావాలి అడిగాడు. నేను బోసుబాబు, అదే మిమ్మల్ని స్కూటర్తో గుద్దిన అబ్బాయి తండ్రిని. నా పేరు కొలపర్తి భాస్కర్రావు. మొన్న హాస్పిటల్కి వచ్చాను. తనని తాను పరిచయం చేసుకున్నాడు. గుర్తొచ్చింది, మిమ్మల్ని అక్కడే చూశాను. ఏంటి ఇక్కడికి వచ్చారు? పరామర్శించడానికా? అది పలకరింపో దెప్పిపొడిపో అర్థం కాని రకంగా అన్నాడు. కాదు, పనుండి వచ్చాను జవాబు చెప్పాడు భాస్కర్రావు. పనా? నాతోనా? ఒకంత ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మొన్న నువ్వు హాస్పిటల్లో ఒక మాట అన్నావు, గుర్తుందా? నా కొడుకు ఎవరో అమ్మాయితో స్కూటర్ మీద తిరుగుతూ నిన్ను గుద్దాడని. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? సూటిగా వచ్చిన విషయం చెప్పాడు. ఒకసారి యగాదిగా భాస్కర్రావు వంక చూశాడు కానిస్టేబుల్. అతనికి అర్థమైపోయింది, ఏదో ముఖ్య విషయం ఉంది ఈ సంఘటన వెనక అని. అందుకే అన్నాడు. అనుకున్నానులేండి, మీరు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అంటే మీకు కావలసిన వివరాలేవో రాబట్టడానికి అని. మీ అబ్బాయి స్కూటర్తో నన్ను గుద్దితే అరే పాపం చెయ్యి విరిగిందా ప్యాంటు చిరిగిందా అని అడిగారా? కనీసం మందులకు నీకు ఖర్చు ఎంత అయింది ఏమిటి అనైనా ప్రశ్నించారా? లేదు. కానీ మీ అబ్బాయి ఎవరితో తిరుగుతున్నాడు, ఆ అమ్మాయి ఎవరు అని అడగటానికి మాత్రం వచ్చారా? తెలివిగా ఎదురు ప్రశ్న వేశాడు కానిస్టేబుల్. అర్థమైంది భాస్కర్రావుకి. వాడికి డబ్బు కావాలి, అదిస్తే వివరాలు చెప్తాడు. అందుకే అన్నాడు, అది కాదు నా ఉద్దేశ్యం. మీకు నిజంగానే మందులకు ఖర్చు అయింది, నాకు ఆ విషయం తెలుసు. అందుకే ఇదిగో ఈ 300 ఉంచండి. జేబులోంచి 100 కాగితాలు ఓ 3 తీసిచ్చాడు. వాడి ముఖం కళకళలాడింది. అలా కూర్చోండి, కుర్చీ చూపించాడు భాస్కర్రావుకి. అడగగానే అలా 300 చేతిలో పెడతాడని ఊహించలేదు అతను. ఇప్పుడు తను ఆ అమ్మాయి గురించి చెప్పాలి. బోస్తో పాటు ఆ అమ్మాయిని చూడటం అదే మొదటిసారి అని సింపుల్గా ఒకే మాటలో జవాబు చెప్పటం బాగోదు. 300 న్యాయం చేసినట్లు అవ్వదు. అందువల్ల కొంచెం స్ట్రాంగ్గా మసాలా వేసి 10 నిమిషాల పాటు చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. మీకు నిజం చెప్తున్నాను భాస్కర్రావు గారు, ఆ అమ్మాయిని మీ అబ్బాయితో పాటు స్కూటర్ మీద రావటం 10-15 చూశాను. ఓసారి హరిహర మహల్ దగ్గర చూశాను, మరోసారి సుదర్శన్ హోటల్ దగ్గర చూశాను అన్నట్లు. ఆ స్కూటర్ మీ అబ్బాయిది కాదు కదూ? ఎదురు ప్రశ్నించాడు. అవును, మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్రావు. మీ వాడికి లైసెన్స్ కూడా లేదు అవునా? మళ్ళీ అడిగాడు. కరెక్టే, ఎలా చెప్తున్నారు? ఓసారి మీ అబ్బాయి ఒంటరిగా వస్తుంటే స్కూటర్ ఆపి లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఆర్సీ బుక్ చూపించమన్నాను. ఏమీ లేవు అన్నాడు. స్కూటర్ ఎవరిది అన్నాను. మా ఫ్రెండ్ది అన్నాడు. అప్పుడు 25 రూపాయలు ఫైన్ కూడా కట్టాడు. మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? నేను అడిగింది అమ్మాయి గురించి.
కొంచెం అసహనం తొంగి చూసింది భాస్కర్రావు మాటలు. ఆ విషయమే చెప్తున్నాను. ఆ తర్వాత చాలాసార్లు ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకుని అదే స్కూటర్ మీద తిరుగుతూ కనిపించాడు. వెనక ఆడవాళ్ళుండగా ఆపి లైసెన్స్ ఏది, అదేది, ఇదేది అని అడగటం బాగోదని చాలాసార్లు చూడనట్లుగా వదిలేశాను. కానీ నా సహనానికి హద్దుందిగా మొన్న అందుకే స్కూటర్ ఆపాను. నేను స్కూటర్ ఆపానన్న కోపంతో నన్ను గుద్దాడు, అది విషయం. గబగబా నోటికొచ్చింది చెప్పేశాడు. మా అబ్బాయి అలా ఆడవాళ్లను వెంటేసుకుని తిరిగే రకం కాదే అన్నాడు ఎర్రబడిన కళ్ళతో భాస్కర్రావు. నమ్మటం నమ్మకపోవడం మీ ఇష్టం, నాకు తెలిసిన నిజం చెప్పాను జవాబు చెప్పేసి తలదించుకుని కూర్చున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా మీకు? మళ్ళీ అడిగాడు. తెలియదు, కానీ చూస్తే గుర్తుపడతాను. మీ అబ్బాయి పనిచేసే ఆఫీస్కి చుట్టుపక్కలే ఏదో ఆఫీసులో పనిచేస్తోందని నా అనుమానం. అంతకుముందు ఆ అమ్మాయిని ఒకటి రెండు సార్లు ఆ రోడ్లో చూసిన గుర్తుంది కానిస్టేబుల్కి, అందుకే అలా అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని చెప్పగలరా? మళ్ళీ అడిగాడు. చెప్పగలను, కానీ కొంచెం శ్రమపడి తిరగాల్సి ఉంటుంది. అంత తిరగాలి అంటే నా ఈ కుంటి చేత్తో సైకిల్ మీద తిరగలేను, ఆటోలో తిరగాలి అంటే కొంచెం ఖర్చు అవుతుంది, నసిగాడు. విషయం అర్థమైంది భాస్కర్రావుకి. సరే, దానికయ్యే ఖర్చులు నేను పెట్టుకుంటాను. నాకు రెండు రోజుల్లో ఆ అమ్మాయి ఎవరో ఆరా తీసి చెప్పాలి అన్నాడు. చెయ్యి విరిగితే విరిగింది, మంచి బేరం తగిలిందని ఆనందపడ్డాడు కానిస్టేబుల్. అలాగే, రెండు రోజుల్లో చెప్తాను, ఇప్పటి నుంచి అదే పని మీద ఉంటాను జవాబు చెప్పాడు. నేను వస్తాను. అక్కడి నుంచి లేచాడు భాస్కర్రావు. ఆ ఆలోచనలతోనే ఇంటికి వచ్చి పడక కుర్చీలో చతికిలు పడిపోయాడు. ఏమండి, వచ్చి అరగంటైనా బట్టలైనా మార్చుకోకుండా అలాగే కూర్చున్నారే, వరండాలోకి వస్తూ అడిగింది వరలక్ష్మి. సమాధానం చెప్పలేదు భాస్కర్రావు. ఈరోజు ఆఫీస్కి ఇక వెళ్ళనట్లేనా? మళ్ళీ అడిగింది. ఈరోజు సెలవు పెట్టాను. పిల్లలంతా ఏరి? అడిగాడు. ఇంకెక్కడున్నారు? అంతా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడే ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. అలాగా, ఏమన్నాడు? ఆతృతగా అడిగింది వరలక్ష్మి. వచ్చి కుర్చీ పక్కనే నేల మీద కూర్చుంటూ, బోసు ఎవరితోనో తిరగటం నిజమన్నాడు. ఆమె ఎవరో కూడా ఒకటి రెండు రోజుల్లో వివరంగా చెప్తానన్నాడు. ఆమె ఒకంత ఆందోళనగా ముఖం పెట్టింది. భాస్కర్రావు దృష్టి గోడ మీద పాకుతున్న బల్లివంక ఉంది. నాకు ఈ ఊర్లో ఒక పరువు మర్యాద ఉన్నాయి. కొలపర్తి భాస్కర్రావు కొడుకు స్కూటర్ల మీద ఆడవాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు అని ఎవరైనా అనుకుంటే భరించలేను. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. పెళ్లి కావలసిన ముగ్గురు చెల్లెళ్ళున్న బాధ్యత గల ఓ అన్నగారు చెయ్యాల్సిన పని కాదిది, మళ్ళీ అన్నాడు. కానీ ఎందుకో ఇది నేను నమ్మలేకపోతున్నానండి. అసలు అమ్మాయిల వంక చూడటానికే భయపడతాడు మన అబ్బాయి, వాడు ఇలా. ఆమె మాట పూర్తి కాలేదు. ఈ విషయం అబద్ధమైతే హాస్పిటల్లో ఉండగా ఎవరా అమ్మాయి అని మనం అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలాడే? ఎదురు ప్రశ్నించాడు. వరలక్ష్మి మాట్లాడలేదు. మన ముందు అమ్మాయిలంటే భయం అన్నట్లుగా నాటకం ఆడుతున్నాడని నా అనుమానం, మళ్ళీ అన్నాడు. కొన్ని నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఇప్పుడేం చేయాలి? అడిగింది వరలక్ష్మి. అసలు ఆ అమ్మాయి పరువు మర్యాదలున్న ఇంటి పిల్లో, పరాయి మగాళ్ళ పరువులు ఏకే పిల్లో తెలియదు. ఆమెతో వీడికున్న బంధం ఏమిటో, సంబంధం ఏమిటో తెలియదు. పరాయి మగాళ్ళతో తిరిగే రకమైతే మన పరువులు బజారుకెక్కుతాయి. పరువున్న ఇంటి పిల్లయితే ఆ పిల్ల తల్లిదండ్రులు అన్నదమ్ములు మనల్ని బజారుకు ఈడుస్తారు. అదసలు కులం కాని కులం పిల్లయితే ఏం చేయాలి? ఆవేశంగా అన్నాడు భాస్కర్రావు. భయమేసింది ఆమెకు. తన అక్క కొడుకు ఇలాగే ఓ అమ్మాయితో తిరిగితే నాలుగైదు నెలల తర్వాత ఆ విషయం తెలిసి ఆ అమ్మాయి అన్నలు వచ్చి తన అక్క కొడుకును చావుబాది వెళ్ళారు. అలాంటిదే తన కొడుక్కి జరిగితే ఆమె గుండె గుబేలు మంది. ఏమండి, నాకెందుకో కుడికన్ను అదురుతోందండి. ఆడవాళ్లకు కుడికన్ను అదిరితే అశుభం కదా, ఒకంత భయంగా అంది. నువ్వుండవే గోలా, నాకు గుండెలే అదిరిపోతుంటే నువ్వేమిటి కన్నదిరింది కాలదిరింది అంటావు? కసురుకున్నాడు భాస్కర్రావు. అది కాదండి, ఏదో చెప్పబోతున్న ఆమెకు ఎదురుగా పెద్ద కూతురు వస్తూ కనిపించడంతో ఆ సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.